స్టార్ వార్ సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ మంగళవారం గుండెపోటుతో మరణించారు. శుక్రవారం ఓ పని నిమిత్తం ఆమె లండన్ నుంచి లాస్ ఏంజల్స్ వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆమె గుండెపోటుకు గురైంది. వెంటనే ఆమెను దగ్గరలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 8:55 క్యారీ తుదిశ్వాస విడిచింది. అయితే 2008 తాను రాసుకున్న ఆత్మకథ విష్ఫుల్ డ్రింకింగ్ లో తను చనిపోయిన తర్వాత శ్రద్ధాంజలి ఘటించేటప్పుడు వెన్నెల్లో మునిగి బ్రా బిగుసుకుపోయి ఊపిరాడక చనిపోయింది అని రాయాల్సిందిగా కోరుకుంది. అలా ఎందుకు రాయమందో ఆ ఆత్మకథలోనే వివరణ కూడా ఇచ్చింది. 1977 స్టార్ వార్ సినిమా చేసేటప్పుడు తనకు డైరెక్టర్ జార్జ్ లుకాస్ కి మధ్య బ్రా కి సంబంధించి ఓ ఆసక్తికరమైన సంభాషణ జరిగిందట. ఆ సినిమా కోసం దర్శకుడు తనకు అంతరిక్షంలో వేసుకునే దుస్తులు అందజేస్తూ ఇవి వేసుకునేటప్పుడు బ్రా ఏమి వేసుకోకూడదు, ఫేస్ సూట్ వేసుకునే వ్యోమగాములు కూడా లోతుస్తులు ధరించరు, ఎందుకంటే అంతరిక్షంలోకి వెళ్ళాక శరీర బరువు తేలికైపోతుంది, అప్పుడు శరీరం ఉబ్బిపోవచ్చు, కానీ బ్రా సైజు పెరగదు అని వివరించాడట. ఆ విషయాన్ని తాను చాలా సార్లు తన స్నేహితులతో చర్చించానని, అలాగే తాను ఎలా చనిపోయినా వెన్నెల వెలుగులో మునిగి బ్రా బిగుసుకుపోయి ఊపిరాగిపోయింది అని తన శ్రద్ధాంజలిపై రాయాల్సిందిగా సరదాగా మాట్లాడినట్టు క్యారీ తన ఆత్మకథలో పేర్కొంది. ఇప్పుడు ఆమె మృతి చెందడంతో అందరూ ఆమెకి తమ నివాళులు అర్పిస్తూ తన ఆత్మకథలో రాసుకున్న ఆ విషయం గురించి ప్రస్తావించుకుంటున్నారు.